సో రాష్ట్రపతికి సంబంధించి మనం తెలుసుకుంటున్నాం. అందులో భాగంగా రాష్ట్రపతికి సంబంధించినటువంటి ఆర్టికల్స్ గురించి కూడా మనం తెలుసుకోవడం జరిగింది. రాష్ట్రపతి యొక్క రాష్ట్రపతికి సంబంధించి తెలియజేసే ఆర్టికల్స్లలో 52 నుంచి 62 వరకు ఉన్నాయి. అందులో 52 అంటే భారతదేశానికి ఒక రాష్ట్రపతి ఉంటాడు, 53 అంటే దేశం యొక్క మొత్తం పరిపాలన రాష్ట్రపతి పేరు మీదుగా సాగుతుంది, 53లో 2 ప్రకారం రాష్ట్రపతి సర్వ సైన్యాధ్యక్షుడిగా పనిచేస్తాడు. ఇది మనం చెప్పుకోవడం జరిగింది. ఇక రాష్ట్రపతికి సంబంధించి ఆర్టికల్ నంబర్ 54 రాష్ట్రపతి యొక్క ఎన్నిక గురించి చెబుతుంది. అదేవిధంగా ఆర్టికల్ నంబర్ 55 రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానం గురించి చెబుతుంది. ఈ రెండింటిని మనం కలిపి చదువుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆర్టికల్ నెంబర్ 54 ఆర్టికల్ నెంబర్ 55 రెండు కలిపి చదువుకోవాలి. అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది, రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఎవరెవరు పాల్గొంటారు, ఏంటి ఆ కథా కమిషన్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఫస్ట్ రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించినటువంటి మెథడ్ ఏదైతే ఉందో ఆ రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని మనము ఎక్కడి నుంచి తీసుకున్నాం, రాష్ట్రపతి యొక్క ఎన్నిక విధానాన్ని మనము ఐర్లాండ్ దేశం నుంచి తీసుకోవడం జరిగింది. ఐర్లాండ్ దేశంలో వాళ్ళ యొక్క దేశాధినేతను వాళ్ళు ఎలాగైతే అనుకుంటారో అటువంటి పద్ధతిలో కొన్ని అంశాలను మనం తీసుకున్నాం కాబట్టి రాష్ట్రపతి ఎన్నిక విధానం మనము ఐర్లాండ్ నుంచి తీసుకోవడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేసేటప్పుడు అతడు ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలి. అర్హతల గురించి చెప్పేది ఆర్టికల్ నెంబర్ 58. ఈ మూడు కలిపి చదవాలి. అర్హతలు సాధారణంగా ఎటువంటి అర్హతలు కలిగిన వ్యక్తిని మనం రాష్ట్రపతిగా పెట్టొచ్చు. మనం ఫస్ట్ అర్హతలు చూద్దాం. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే ఏమేమి అర్హతలు ఉండాలి మనం ఒకసారి చూద్దాం. రాష్ట్రపతిగా ఎన్నిక పోటీ చేయాల్సినటువంటి వ్యక్తి సాధారణంగా 35 సంవత్సరాల వయసు కలిగి ఉండాలి. ఇది మినిమం ఏజ్, కనీస వయస్సు. ఒక వ్యక్తి రాష్ట్రపతిగా పోటీ చేయాలంటే అతడికి ఖచ్చితంగా 35 సంవత్సరాల వయసు ఉండాలి. అదేవిధంగా అతడు భారతీయుడై ఉండాలి లేదా భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి ఉండాలి. భారతీయ పౌరసత్వం కలిగి ఉంటే సరిపోతుంది. అదేవిధంగా ఒక వ్యక్తి లోక్సభకు ఎంపిక కావడానికి ఎలాంటి అర్హతలు కలిగి ఉంటాడో ఆ లోక్సభకు ఎన్నిక కావాల్సినటువంటి అర్హతలన్నీ కూడా రాష్ట్రపతి పదవికి పోటీ చేసే వ్యక్తి కలిగి ఉండాలి. అంటే రాష్ట్రపతి అనే వ్యక్తి లోక్సభ సభ్యుడు కాదు. కాకపోతే ఒక వ్యక్తి లోక్సభకు ఎన్నిక కావాలంటే ప్రజాప్రాతినిధి చట్టం 1952 ప్రకారం ఎలాంటి నిబంధనలు అయితే చెప్పారో, ప్రజాప్రాతినిధి చట్టం 1950 ప్రకారం ఏవైతే నిబంధనలు చెప్పారో అటువంటి అర్హతలన్నీ కూడా పార్లమెంటు నిర్దేశించినటువంటి అర్హతలు ఏవైతే ఉన్నాయో అటువంటి అర్హతలు లోక్సభకు పోటీ చేయడానికి కావలసినటువంటి అర్హతలన్నీ కూడా రాష్ట్రపతి కలిగి ఉండాలి. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నిక కోసం పోటీ చేసే వ్యక్తి దేశంలో ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఖచ్చితంగా ఓటు హక్కు కలిగి ఉండాలి. దేశంలో ఏదేని ఒక నియోజకవర్గం, ఏదైనా ఒక నియోజకవర్గం గురించి, ఏదైనా ఒక నియోజకవర్గం గురించి ఓటు హక్కు కలిగి ఉండాలి. ఓటు హక్కు కలిగి ఉండాలి. అదేవిధంగా రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసేటప్పుడు తను మానసికంగా దివాళా తీసి ఉండకూడదు, ఆర్థికంగా దివాళా తీసి ఉండకూడదు. అదేవిధంగా 1976 పౌర హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం శిక్ష పడి ఉండకూడదు, 1989 ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం ప్రకారం శిక్ష పడి ఉండకూడదు, అదేవిధంగా 1955 అస్పృశ్యత నివారణ చట్టం ప్రకారం కూడా శిక్ష పడి ఉండకూడదు, 2019 నిర్భయ చట్టం ప్రకారం కూడా అతనికి శిక్ష పడి ఉండకూడదు. సో ఈ విధంగా శిక్ష పడిన వారిని, నేరం రుజువైన వారిని, ఆర్థికంగా దివాళా తీసిన వారిని, మానసికంగా దివాళా తీసిన వారిని, లాభదాయక పదవులు ఉన్నవారిని, లాభదాయక పదవులు అంటే రాష్ట్రపతి కానీ, ఉపరాష్ట్రపతి కానీ, ఎంపీ కానీ, ఎమ్మెల్యే కానీ, ప్రధానమంత్రి కానీ, మంత్రులు కానీ, ఇలాంటి పదవులను మనము
లాభదాయక పదవులు అనము. అవి కాకుండా ఇతర లాభదాయక పదవులు ఉండకూడదు. ఆదాయం వచ్చేటటువంటి వ్యాపార వాణిజ్య కార్యక్రమాలలో భాగస్వామిగా ఉండకూడదు. ఇవన్నీ మనం గమనించుకోవాలంటే ఇవన్నీ ముఖ్యమైన అంశాలు. వాటితో పాటు ఇతర అంశాలు ఏంటంటే ఇవన్నీ కూడా అనర్హతలు అంటాం. మానసికంగా దివాళా తీసి ఉండకూడదు, ఆర్థికంగా దివాళా తీసి ఉండకూడదు, అదేవిధంగా నేరారోపణ రుజువై ఉండకూడదు, శిక్షలు పడి ఉండకూడదు, అదేవిధంగా లాభం వచ్చేటటువంటి కంపెనీలలో వ్యాపార వాణిజ్య కార్యక్రమాలలో వాటాదారుడుగా కానీ డైరెక్టర్గా కానీ ఉండకూడదు. ఇలాంటి అంశాలను కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. రైట్. అదేవిధంగా లాభదాయక పదవులను కూడా కలిగి ఉండకూడదు. అలాంటి వ్యక్తులు రాష్ట్రపతి ఎన్నికకు పోటీ చేయవచ్చు. పోటీ చేసేటప్పుడు సాధారణంగా వీళ్ళు నామినేషన్ వేయవలసి ఉంటుంది. సాధారణంగా వీళ్ళు నామినేషన్ సమర్పించాలి. సో రాష్ట్రపతి యొక్క పోటీలో నామినేషన్ వేయడానికి తన యొక్క నామినేషన్ని, అంటే రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి యొక్క నామినేషన్ని 50 మంది సభ్యులు ప్రతిపాదించాలి. అదేవిధంగా 50 మంది సభ్యులు దాన్ని బలపరచాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే వ్యక్తి యొక్క నామినేషన్ని 50 మంది ఎలక్టోరేట్ కాలేజ్ సభ్యులు ప్రతిపాదించాలి. 50 మంది ఎలక్టోరేట్ కాలేజ్ సభ్యులు బలపరచాలి. 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది బలపరచాలని చెప్పేసి మనం చెప్పాలి. అలా ప్రతిపాదించిన తర్వాత, బలపరిచిన తర్వాత తను నామినేషన్ పత్రంతో పాటు 15,000 రూపాయలు డిపాజిట్ చెల్లించాలి. 15,000 రూపాయలు ధరావతు చెల్లించవలసి ఉంటుంది. ధరావతిని మనము డిపాజిట్ ఫీజు అని చెప్పేసి అంటాం. ఈ 15,000 ధరావతి ఫీజు చెల్లించిన తర్వాత ఆ రాష్ట్రపతి ఎన్నికల్లో 1/6 వంతు ఓట్లు తనకు వస్తేనే, 1/6 వంతు ఓట్లు వస్తేనే డిపాజిట్ ఫీజు వెనక్కి వస్తుంది. లేదంటే ఆ ధరావత ఫీజు వెనక్కి రాదు. దీనిని మనము డిపాజిట్ కోల్పోవడం అని అంటాము. కాబట్టి 15,000 రూపాయలు ధరావత ఫీజు కట్టాలి. ఇందులో ఎస్సీ ఎస్టీలు బీసీలు లాంటి రిజర్వేషన్స్ ఏమి ఉండవు. ఏ వర్గం వారైనా సరే 15,000 రూపాయలు డిపాజిట్ ఫీజు ఖచ్చితంగా చెల్లించాలి. సాధారణంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పేరిట ఈ యొక్క ధరావత ఫీజుని రాష్ట్రపతిగా పోటీ చేసేటటువంటి అభ్యర్థి చెల్లించవలసి ఉంటుందనే విషయం గుర్తుపెట్టుకోవాలి. రైట్. సో ఈ విధంగా నామినేషన్ 50 మంది సభ్యులు ప్రతిపాదించి 50 మంది సభ్యులు బలపరిచిన తర్వాత, నామినేషన్ ఫీజు చెల్లించిన తర్వాత అతడు ఎన్నికల్లో పోటీ చేయడానికి అర్హత కలిగి ఉంటాడు. అయితే రాష్ట్రపతి ఎన్నికలు ఎవరు జరుపుతారు? సాధారణంగా రాష్ట్రపతి ఎన్నికలు నిర్వహించే బాధ్యత ఎవరిది అంటే కేంద్ర ఎన్నికల సంఘం. రాష్ట్రపతి యొక్క ఎన్నికలను ఎవరు జరుపుతారంటే కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్రపతి యొక్క ఎన్నికలను జరుపుతుంది అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ లాగా ఎవరు పనిచేస్తారు? రిటర్నింగ్ అధికారులుగా ఎవరు పనిచేస్తారంటే సాధారణంగా లోక్సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ ఒకరి తర్వాత ఒకరు రాష్ట్రపతి ఎన్నికలకు రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తారు. మొట్టమొదటిసారిగా 1951లో జరిగినటువంటి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ రాష్ట్రపతి ఎన్నికల్లో హెచ్బి అయ్యంగార్ మొదటిసారిగా రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేశారు. కాబట్టి ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్గా పనిచేస్తే తర్వాత వచ్చే ఎన్నికలకి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ ఆఫీసర్ లాగా పనిచేస్తారు. 2012
అంతకుముందు ప్రణబ్ ముఖర్జీ, ఎస్ ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికలు జరిగినప్పుడు అంటే 2012 అని అర్థం. 2012 రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్రటరీ జనరల్గా ఎవరు వ్యవహరించారంటే అప్పటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ మిస్టర్ అగ్నిహోత్రి అప్పటి రాజ్యసభ సెక్రటరీ జనరల్ 2012 జరిగినటువంటి రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేశారు. తర్వాత 2017లో రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎన్నికల్లో సెక్రటరీ జనరల్ లాగా వ్యవహరించింది ఎవరంటే అప్పటి లోక్సభ సెక్రటరీ జనరల్ మిస్టర్ అనూప్ మిశ్రా. సో ఈ విధంగా ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా పనిచేస్తే రాష్ట్రపతి ఎన్నికలకు, మరొకసారి లోక్సభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారిగా రాష్ట్రపతి ఎన్నికలకు పనిచేస్తారన్న విషయం గుర్తుపెట్టుకోవాలి. రాష్ట్రపతి ఎన్నికలను ఎవరు నిర్వహిస్తారంటే కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. ఆ ఎన్నికల్లో రిటర్నింగ్ ఆఫీసర్ లాగా ఎవరు పనిచేస్తారంటే, అంటే ఎన్నికలను జరిపేటటువంటి అధికారిగా ఎవరు పనిచేస్తారంటే, ఒకసారి రాజ్యసభ సెక్రటరీ జనరల్, తర్వాత వచ్చే ఎన్నికలకి లోక్సభ సెక్రటరీ జనరల్. ఈ విధంగా ఒకరి తర్వాత ఒక రొటేషన్ పద్ధతిలో రిటర్నింగ్ అధికారులుగా పనిచేస్తారు. 2017లో జరిగినటువంటి రామ్నాథ్ కోవింద్ రాష్ట్రపతి ఎన్నికల్లో రిటర్నింగ్ అధికారిగా పనిచేసినటువంటి వ్యక్తి ఎవరంటే అప్పటి లోక్సభ సెక్రటరీ జనరల్ మిస్టర్ అనూప్ మిశ్ర అని చెప్పేసి మనం చెప్తాము. మరి అయితే ఈ విధంగా లోక్సభ సెక్రటరీ జనరల్ లేదా రాజ్యసభ సెక్రటరీ జనరల్ రిటర్నింగ్ అధికారులుగా వ్యవహరిస్తూ రాష్ట్రపతి ఎన్నికలు జరుపుతూ ఉన్న తర్వాత జరిపినటువంటి సందర్భంలో ఎన్నికల వివాదాలను ఎలా పరిష్కరించబడతాయి మనం ఒకసారి చూద్దాం. ఎన్నికల వివాదాలు ఎలా పరిష్కరించబడతాయో మనం చూద్దాం. ఎన్నిక మామూలుగా సాధారణంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలు కానీ ఉపరాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలు కానీ సాధారణంగా ఎక్కడ పరిష్కరించబడతాయంటే ఆర్టికల్ నెంబర్ 71 ప్రకారం సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ విచారణ అధికార పరిధి కిందకి వస్తాయి. సుప్రీంకోర్టు యొక్క ప్రారంభ విచారణ అధికార పరిధి కిందికి వస్తాయి. ఒరిజినల్ జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ద సుప్రీం కోర్ట్. కాబట్టి రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలని ఎవరు పరిష్కరిస్తారంటే సుప్రీంకోర్టు పరిష్కరిస్తుంది. అయితే ఎలా పరిష్కరిస్తుందంటే ఫలితాలు వచ్చిన తర్వాత 30 రోజుల లోపు ఫలితాలు వెలువడినటువంటి ముప్పై రోజుల లోపు ఓడిపోయిన అభ్యర్థి కానీ లేదా రాష్ట్రపతి ఎన్నికల్లో పాలు పంచుకున్నటువంటి ఎలక్టోరేట్ సభ్యుల్లో కానీ వాళ్ళు మాత్రమే కేసు పిటిషన్ దాఖలు చేయాలి. ఓడిపోయిన అభ్యర్థి కానీ లేదా ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యులలో ఎవరైనా కానీ సాధారణంగా వీరు సుప్రీంకోర్టులో ఆ రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాలని సవాల్ చేయవలసి ఉంటుంది. అలా సవాల్ చేసేటప్పుడు ఎలక్టోరల్ కాలేజీలో కనీసం 20 మంది దానిపైన సంతకం చేయవలసి ఉంటుంది. అంటే ఎవరి మీద అయితే ఏ వివాదంని అయితే సుప్రీంకోర్టులో సవాల్ చేయాలనుకున్నారో ఆ అంశం మీద ఎలక్టోరేట్ కాలేజీల సభ్యుల్లో ఎవరైతే ఉన్నారో సభ్యులు వాళ్ళలో 20 మంది కనీసం దాన్ని బలపరిచి తర్వాత 30 రోజుల్లోపు మనము సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయాలి. అలా దాఖలు చేసిన తర్వాత సుప్రీంకోర్టు విచారణ జరిపి ఆ ఎన్నిక చెల్లుబాటు అవుతుందో చెల్లుబాటు కాదో సాధారణంగా విచారించి తీర్పిస్తుందన్నమాట. సో రాష్ట్రపతి ఎన్నికలకు సంబంధించి మాత్రమే సుప్రీంకోర్టులో కేసు వేయవలసి ఉంటుంది. మిగతా ఏ విషయంలోనూ కూడా రాష్ట్రపతి మీద కేసు వేయడానికి లేదు. ఒకవేళ రాష్ట్రపతి ఎన్నికల్లో వివాదాలు నిజమని తెలియిన తర్వాత తను పదవిని కోల్పోతే రాష్ట్రపతిగా అంతకుముందు తీసుకున్న నిర్ణయాలు చెల్లుబాటు అవుతాయి.
రాష్ట్రపతి ఎన్నికల వివాదాల్లో సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఒక వ్యక్తి పదవిని కోల్పోతే అంతకుముందు తను తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సాధారణంగా అమల్లోనే ఉంటాయని చెప్పేసి మనం గుర్తుపెట్టుకోవాలా. అదేవిధంగా ఒకవేళ రాష్ట్రపతి మీద మనం సివిల్ కేసు పెట్టాలంటే కూడా ఆర్టికల్ నెంబర్ 361 ప్రకారం ప్రత్యేక మినహాయింపు ఇచ్చారు. ఆర్టికల్ నెంబర్ 361 ప్రకారం 2 నెలల ముందస్తు నోటీస్ ఇచ్చి మాత్రమే ఆయన మీద సివిల్ కేసు పెట్టవలసి ఉంటుంది. లేదంటే మామూలుగా ఎట్టి పరిస్థితులు కూడా ఆయన ప్రశ్నించడానికి వీలు లేదు. సో ఈ విధంగా సుప్రీంకోర్టు రాష్ట్రపతి యొక్క ఎన్నిక వివాదాన్ని పరిష్కరిస్తుంది. సో ఇవన్నీ కూడా బేసిక్స్ అనమాట, అంటే రాష్ట్రపతి యొక్క ఎన్నికలు ఎలా జరుగుతాయనే దానికి సంబంధించి ఇవన్నీ కూడా. సో రాష్ట్రపతి యొక్క ఎన్నికలను కేంద్ర ఎన్నికల సంఘం నిర్వహిస్తుంది. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేయాలంటే 35 సంవత్సరాల వయసు ఉండాలి, మరియు లోక్సభకు ఎన్నిక కావడానికి కావాల్సిన అర్హతలను కలిగి ఉండాలి. రాష్ట్రపతిగా పోటీ చేసే అభ్యర్థి దేశంలో ఏదో ఒక నియోజకవర్గంలో ఓటు హక్కు కలిగి ఉండాలి. అదేవిధంగా తన యొక్క పేరును 50 మంది ప్రతిపాదించాలి, 50 మంది అభ్యర్థులు బలపరచాలి, 15,000 రూపాయలు డిపాజిట్ ఫీజు చెల్లించాలి. ఇవన్నీ కూడా కామన్ పాయింట్స్, అంటే కొన్ని బేసిక్స్. మరి ఇప్పుడు రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఎలా జరుగుతుంది? ఆర్టికల్ నెంబర్ 54 ప్రకారం రాష్ట్రపతి యొక్క ఎన్నిక ఏ విధంగా జరుగుతుందో చూద్దాం. సాధారణంగా రాష్ట్రపతి యొక్క ఎన్నిక అనేది చాలా ప్రత్యేకత కలిగినటువంటి పద్ధతి. మనం రాష్ట్రపతి ఎన్నిక విధానాన్ని ఐర్లాండ్ దేశం నుంచి తీసుకున్నామని చెప్పనప్పటికీ కూడా మన దేశంలో రాష్ట్రపతి యొక్క ఎన్నికకు మనం అవలంబించేటటువంటి పద్ధతి, మనం పాటించేటటువంటి ప్రొసీడ్యూర్ అంతా కూడా ప్రపంచంలోని ఏ దేశంలోనూ కూడా అటువంటి పద్ధతి కనిపించదు. కాబట్టి రాష్ట్రపతి ఎలక్షన్ పద్ధతి అంతా కూడా, మన దేశంలో జరిగే పద్ధతి అంతా కూడా ప్రపంచంలో ఏ రాష్ట్రపతి ఎన్నిక కూడా అలా జరగదు. కాబట్టి భారత రాష్ట్రపతి ఎన్నిక ఎవరి ఎన్నికను పోలి ఉంటుందంటే ఎవరి ఎన్నికను పోలి ఉండదు. అదొక విశిష్టమైనటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం అని చెప్పేసి మనం చెప్తుంటాం. మరి ఆర్టికల్ 54 ప్రకారం రాష్ట్రపతి ఎన్నిక ఎలా జరుగుతుందంటే, రాష్ట్రపతి ఎన్నిక అనేది పరోక్ష ఎన్నిక, అంటే ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడడు. అయితే ప్రజల చేత ఎన్నుకోబడ్డ ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ చేత నైష్పత్తిక ప్రాతినిధ్య పద్ధతిలో రహస్యమైనటువంటి ఓటు, సింగిల్ ఓట్ ట్రాన్స్ఫర్ మెథడ్లో ఎన్నుకోబడతాడు. కాబట్టి రాష్ట్రపతి యొక్క ఎన్నిక పరోక్ష ఎన్నిక. ఈ పరోక్ష ఎన్నికల్లో పాల్గొనడానికి ఎవరెవరు పాల్గొంటారంటే, రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో పాల్గొనే వారిని ఏమంటారంటే ఎలక్టోరల్ కాలేజ్ అని అంటాము. ఎలక్టోరల్ కాలేజ్ అని పిలుస్తాము. ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి మనం పిలుస్తాం. అంటే ఎన్నికల గణ నియోజకవర్గం అని చెప్పేసి అంటాం. ఈ ఎలక్టోరల్ కాలేజ్లో ఎవరెవరు సభ్యులుగా ఉంటారంటే మనం చూద్దాం. రాష్ట్రపతి యొక్క ఎలక్టోరల్ కాలేజీలో ఎన్నికైన ప్రజాప్రతినిధులు మాత్రమే సభ్యత్వం కలిగి ఉంటారు. వాళ్ళు ఎవరంటే ఎలక్టెడ్, ఎన్నికైన లోక్సభ సభ్యులు. మనకి సాధారణంగా చట్టసభల్లో 2 రకాల సభ్యులు ఉంటారు. ఒకటి ఎలక్టెడ్ మెంబర్స్, అంటే ఎన్నికైన వారు. 2 నామినేటెడ్ మెంబర్స్, నామినేట్ చేయబడిన వారు. రాష్ట్రపతి ఎన్నికల్లో కేవలం ఎలక్టెడ్ మెంబర్స్ మాత్రమే పాల్గొంటారు, నామినేటెడ్ మెంబర్స్ పాల్గొనరు. కాబట్టి ఎన్నికైన లోక్సభ సభ్యులు, అదేవిధంగా ఎన్నికైన రాజ్యసభ సభ్యులు, ఎన్నికైన రాష్ట్రాల శాసనసభ సభ్యులు, అదేవిధంగా ఎన్నికైన కేంద్రపాలిత ప్రాంతాల శాసనసభ సభ్యులు. ఇది మనం గమనించాల్సినటువంటి వ్యవహారం. సో ప్రజెంట్ లోక్సభలో మొత్తం మనకి 545 మంది సభ్యులు ఉన్నారు.
అందులో ఇద్దరు వచ్చేసి ఆంగ్లో ఇండియన్స్, నామినేషన్ నామినేటెడ్ ద్వారా వాళ్ళు ఎన్నుకోబడతారు. సో 545 మందిలో ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ మనం తీసేస్తే మిగిలిన వారు 543. ఇక ఎన్నికైన రాజ్యసభ సభ్యులు సాధారణంగా రాజ్యసభలో 245 మంది ప్రస్తుతం సభ్యులు ఉన్నారు. వారిలో 12 మందిని రాష్ట్రపతి నామినేట్ చేస్తాడు. ఆ 245 మందిలో 12 మంది పోతే మిగతా 233 మంది రాజ్యసభ సభ్యుల నుంచి ఎలక్టరల్ కాలేజ్కి ప్రాతినిధ్యం వహిస్తారు. వీళ్ళు ఎంపీలు అనమాట, అంటే పార్లమెంట్ సభ్యులు. కాబట్టి వీళ్ళిద్దరు మనం కలుపుకుంటే 6, 7, 7 రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి పార్లమెంటు సభ్యులు ఎంతమంది అంటే 776 మంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి పార్లమెంటు సభ్యులు ఎంతమంది అంటే 776 మంది. ఇక ఎన్నికైనటువంటి రాష్ట్రాల ఎమ్మెల్యేలు ప్రతి రాష్ట్రానికి, ప్రతి రాష్ట్ర శాసనసభలో సరైన ప్రాతినిధ్యం లేదు అని భావిస్తే ఒక ఆంగ్లో ఇండియన్ని గవర్నర్ నామినేట్ చేస్తాడు. సాధారణంగా ఆంగ్లో ఇండియన్స్ లోక్సభలో అయితే ఇద్దరు ఉంటారు, శాసనసభలో అయితే ఒకరు ఉంటారు. కాబట్టి ఆ ఒకరిని మినహాయించి మిగతా వారిని మనం ఏమంటామంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలు అంటాం. ఇక్కడ మనకి రాష్ట్రం అంటే ప్రతి రాష్ట్రానికి లోక్సభ, ప్రతి రాష్ట్రానికి శాసనసభ ఉంది కాబట్టి ఆ శాసనసభల నుంచి వచ్చేటటువంటి ఎమ్మెల్యేలు. ఇక యూటీలు, కేంద్రపాలిత ప్రాంతాలు. భారతదేశంలో శాసనసభ కలిగినటువంటి కేంద్రపాలిత ప్రాంతాలు రెండే ఉన్నాయి. ఒకటి ఢిల్లీ, రెండు పుదుచ్చేరి. ఢిల్లీకి 70 అసెంబ్లీ స్థానాలు ఉన్నాయి, పుదుచ్చేరికి 30 ఉన్నాయి. కాబట్టి ఈ ఢిల్లీ, పుదుచ్చేరి మాత్రమే అసెంబ్లీలను కలిగి ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్యేలను కలిగి ఉంటారు. అయితే ఈ ఢిల్లీ శాసనసభ సభ్యులను, పుదుచ్చేరి శాసనసభ సభ్యులను కూడా రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి అవకాశం ఎప్పుడు కల్పించారంటే 1992లో 70వ రాజ్యాంగ సవరణ ద్వారా ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సభ్యులకు, పుదుచ్చేరి కేంద్రపాలిత ప్రాంత శాసనసభ సభ్యులకు ఓటు వేసే అవకాశం కల్పించారు. వీళ్ళందరూ కలుపుకున్న అంటే 29 రాష్ట్రాలు, 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది ఉన్నారంటే 4120 మంది ఉన్నారు. కాబట్టి వీళ్ళకు 4120 మంది, వీళ్ళకు 776, మొత్తం కలుపుకుంటే 4896. ఇది రాష్ట్రపతి యొక్క ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి ఎలక్టోరల్ కాలేజీలోని సభ్యుల సంఖ్య. ఎంపీలు ఎంతమంది అండి? 776 మంది. రాష్ట్రాల నుంచి వచ్చే మొత్తం ఎమ్మెల్యేలు ఎంతమంది అండి? 4120 మంది. వీళ్ళందరినీ కలుపుకుంటే మొత్తం 4896 మంది. వీరు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేటటువంటి సభ్యులు. వీరినే మనం ఏమంటామంటే ఎలక్టోరల్ కాలేజ్ అని చెప్పేసి పిలుస్తాము. ఈ 4896 మందిని ఏమంటారంటే మనం ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అంటారు. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో వీళ్ళకు మాత్రమే, ఈ 4896 మందికి మాత్రమే ఓటు హక్కు ఉంటుంది. మిగతా నామినేటెడ్ సభ్యులకు, ఎవరికండి? నామినేటెడ్ సభ్యులకు. మనం గమనించాలి, నామినేటెడ్ సభ్యులు అంటే ఎవరున్నారు? వాళ్ళు నామినేటెడ్ సభ్యులు. లోక్సభలో 2 ఆంగ్ల ఇండియన్స్, రాజ్యసభలో 12 మంది విశిష్ట వ్యక్తులు, అదేవిధంగా అసెంబ్లీని, రాష్ట్రాల యొక్క అసెంబ్లీ నుంచి వచ్చేటటువంటి సభ్యులు, వీళ్ళందరూ కూడా నామినేటెడ్ మెంబర్స్ అంటారు. వీళ్ళకి రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదు. అదేవిధంగా మన దేశంలో కొన్ని రాష్ట్రాలకి
విధాన పరిషత్తు కూడా ఉంది, అంటే శాసన మండలి కూడా ఉంది. ఆ శాసన మండలికి ఎన్నికైనటువంటి సభ్యులు మనం ఏమంటాము, శాసన మండలి సభ్యులు అంటాం. కాబట్టి ఆ శాసన మండలి సభ్యులకు కూడా ఓటు హక్కు ఉండదు. శాసన మండలి సభ్యులు రైట్, అదేవిధంగా నామినేటెడ్ సభ్యులు వీళ్ళిద్దరికీ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు ఉండదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఢిల్లీ పుదుచ్చేరి మినహా మిగతా కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా, అంటే ఢిల్లీ పుదుచ్చేరి తప్ప మిగతా చండీగఢ్ కానీ, డయూ డమన్ గామని దాద్రా నగర్ హవేలీ కానీ, అండమాన్ నికోబార్ దీవులు కానీ, లక్షద్వీపులు కానీ, ఇలాంటి మిగతా 5 కేంద్రపాలిత ప్రాంతాలకి రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాతినిధ్యం లేదు అనే విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే అక్కడ అసెంబ్లీ లేదు కాబట్టి, శాసనసభ సభ్యులు లేరు కాబట్టి వాళ్ళకి అవకాశం లేదు. కానీ ఢిల్లీకి అసెంబ్లీ ఉంది, పుదుచ్చేరికి అసెంబ్లీ ఉంది కాబట్టి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాల నుంచి ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈ 2 కేంద్రపాలిత ప్రాంతాలకు మాత్రమే రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహించే అవకాశం ఉంది. మరి వీళ్ళకి ఎప్పుడు అవకాశం కల్పించారంటే 1992లో 70వ రాజ్యాంగ సవరణ తీసుకొచ్చి ఢిల్లీ మరియు పుదుచ్చేరికి రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించడం జరిగింది. ఈ అవకాశం 1995 జూన్ 1 నుంచి అమల్లోకి వచ్చింది. 1995 జూన్ 1 నుంచి ఢిల్లీ మరియు పుదుచ్చేరి శాసనసభ సభ్యులకు రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించబడిందని చెప్పేసి మనం చెప్తాం. కాబట్టి అది ఎలక్టోరల్ కాలేజ్ అంటే, ఎలక్టోరల్ కాలేజ్ మీన్స్ రాష్ట్రపతి ఎన్నికల్లో పాల్గొనేటటువంటి ప్రజాప్రతినిధుల సమూహాన్ని, మనము ఎలక్టోరల్ కాలేజ్ అని పిలుస్తాము. ఆ ఎలక్టోరల్ కాలేజీలో ఎవరు పాల్గొంటారంటే, లోక్సభకు ఎన్నికైనటువంటి 543 మంది సభ్యులు, రాజ్యసభకు ఎన్నికైనటువంటి 233 మంది సభ్యులు, అసెంబ్లీలకు ఎన్నికైనటువంటి శాసనసభ సభ్యులు, ఢిల్లీ మరియు పుదుచ్చేరికి ఎన్నికైనటువంటి అసెంబ్లీ శాసనసభ సభ్యులు, వీళ్ళందరూ మొత్తం 4896 మంది రాష్ట్రపతి ఎన్నికల్లో ప్రాతినిధ్యం వహిస్తారు. అయితే ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి ఓటు హక్కు లేదంటే నామినేటెడ్ సభ్యులకు, అదేవిధంగా శాసన మండలి సభ్యులకు ఈ రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు లేదు. అయితే మరి ఈ ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ వారి యొక్క ఓటు విలువను ఎలా లెక్కిస్తాం అనేది మనం ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.